నా పెళ్ళ మేము అవ్వగారి ఇంటికి వాయే మూడు రోజులు రాక రానన్నది. ఇంట్లో పనులు ఎట్లా చేసుకోవాలి? ఇవాళ మొండి బాకీలన్నీ అవసూలు చేయాలి. ఒక్కొక్క దగ్గర మిద్దీలు బాగానే పెరిగినాయి. నా దగ్గర ఎవడన్నా అప్పు తీసుకొని ఎగబెట్టిననుకో అని తిట్టు తీసుడే. నేను మంచోళ్ళకు మంచోణ్ణి, చెడ్డోళ్లకు చెడ్డోణ్ణి. నా పేరు మిత్తిల శంకర్. నాకు అసలు కంటే మిత్తిల విన్నే బాగా ప్రేమ ఉంటుంది. అవ్వ నాకు బాగా తలకాయని వస్తాంది. సాయదాగా బుద్ధి కాబట్టే రాత్రి అంట పైసలు లెక్కబెట్టి నిద్రలేకపోయా. ఏం చేయాలి? హలో, అరే రాముగా, నాకు మూడు రోజుల మందం ఒక పనివాడు కావాలరా. ఆడు నేను ఏది చెప్తే అది చేయాలి, మూడు రోజులు నాతోటే ఉండాలి. అసలుతోడు ఒకటి ఉంటే చూడరా. సరే. నమస్కారం. ఇవ్వాలరా నువ్వు? రామన్న పంపిండానా నీ దగ్గర మూడు రోజులు పనిచేస్తానికి? పని మనిషి వారా? ఏం పేరు రా నీ పేరు? నా పేరు మహా. మా మహేంద్ర, నీకేమన్నా నత్తి గిట్లు ఉందా? ఏంది? ఏ నత్త ఏం లేదు, స్టైల్ ఉంటుందని అందరు పిలుస్తారు కాబట్టి నేను అట్లా చెప్తాన్నా. రాత్రి అంతా నిద్రలేక తలకాయ బాగా నొత్తుందిరా, మాలిష్ చేయరా. మాలిషా? నాకు మస్తు చేయచ్చు. హాయ్, నా నొప్పి కంటే నీ నొప్పి ఎక్కువ ఉన్నదిరా. ఏ అబ్రా, చాయ్ పెట్టుకురా బా. ఇంకా నువ్వు ఇక్కడ అట్టున్నాడు. ఎవరు ఇంత చెల్లె చాయ్ తీసుకొచ్చినావు? చాయ్ మంచిగుంటుందా ఆరా, తొందరగా తీసుకొచ్చినావు. వయసు వచ్చిన ఆడదానికి ఎంత తొందర ఉంటుందో, నా పల్లె కూడా అంత తొందర ఉంటుందా అన్న. ఏం చెప్పినావురా, మస్తున్నాయిరా నీ మాటలు. ఏ నువ్వైతే చాయ్ తాగన్నా. అరే మహా, చాయ్ ఎప్పుడు తాగన్నో కరెక్ట్ చెప్పురా అన్న. చాయ్ గరం ఉన్నప్పుడే తాగాలనే, అప్పుడే నెత్తి నొప్పి తక్కువ అవుతుంది. అంటే చాయ్ చల్లారినాక తాగితే ఇంకా నెత్తి నొప్పి ఎక్కువ అవుతుంది అన్న. అరే అంటే నేను సొల్లాపి చాయ్ తొందర తాగంటాను వారా? ఏ నేను అట్లా అనలేదన్న. అరే మహా, చాయ్ మాత్రం మస్తు ఉన్నదిరా. అరే మహా, మన దగ్గరికి అప్పులకు మస్తు మంది వస్తారు. నువ్వు వాళ్ళతోటి మంచిగా మాట్లాడాలి, మంచిగా ఉండాలి. రూపాయి మిత్తి ఎక్కువైనా మంచిదే, పర్లేదు అన్నట్టు ఉండాలి. అర్థమైందా రా? సరే అన్న. అవును గాని గరామేజ్ గాడు ఏం చెప్తాండ్రా? ఏ ఏదో చిన్న చిన్న బిజినెస్ చేస్తాడు అన్న. ఒకప్పుడు ఆడు ఏం చేసేటోడో నీకు ఎరికేనారా? తెలియదన్నా, నువ్వు చెప్తే తెలుసుకుంటా చెప్పు. ఆడు ఇంట్లో పని మొత్తం చేసేటోడు రా. పొలంలో ఏ పని చెప్తే అది కూడా చేసేటోడు. ఆడు సాఫ్ సాఫ్ అయిపోడురా. ఆడు నీకేమని చెప్పిండ్రా మరి? మరి ఆడేందన్న, మీ పార్ట్నర్ అని చెప్పుకుంటాడు. ఆడు పార్ట్నర్కు తక్కువ, క్లీనర్కి ఎక్కువరా. అరే మహా, నిన్ను పనులు ఎందుకు తీసుకోన్నా చెప్పురా. ఈ ఊళ్ళో పైసలు ఉన్నోళ్ళ దాంట్లో ఇవ్వాలని నీ వెనకనే అన్న. నువ్వు తోపన్నా. ఈ ఊళ్ళో నువ్వు చెప్పిందే వేదమన్నా, నీకు ఎదురే లేదు. ఈ ఊళ్ళో మీరు కన్నెర ఎత్తే ఇవ్వలేన కథం. ఎత్తిదే ఉల్లి భుజమైన పల్లి, గోడమైన పిల్లి, అడవిల పుల్ల ఎరకాయ కానీ నెత్తిమైన ఉల్లేంద్రా బాయ్. తప్పైందన్న తప్పండి అన్న. ఇంకో ముచ్చడి చెప్తా అన్న. ఏంటిదో చెప్పురా. దోవలు మనుషులు రక్తం తాగుతాయి, అప్పుడేమో మనుషులు దావకంలా పోతారు. ఇయాసంటోళ్ళు వడ్డీలు కట్టమని మనుషులు రక్తం తాగుతారు, వాళ్ళేమో పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇదెక్కడి న్యాయం అన్న? మనుషులకో న్యాయం, దోవలకో న్యాయమా? నిజం చెప్పినవరా మహా, నాకు దిల్కుష్ అయింది. నిన్ను పనిలో పెట్టుకుంటానా పోరా? ఈ మూడు రోజుల మంది పని మనిషి ఏందన్న? మూడు రోజులు శోభన లెక్క. నువ్వు పని చక్కగా చేయలేదనుకో, నీ శోభనమేమో కానీ నీ లగ్గం అయితే అవుతుంది రో. అటు 5000 కట్టిపోయిండారా? కట్టిపోయిందన్న. 5000 మిద్ది ఎంత అయిందిరో? అవు అసలు ఉన్నదిరా. ఆ రాకేష్ 15000 ఇస్తాడు. ఆ 15000 ఉన్న అవి మిత్తి తీసుకో అన్న. తీసుకొని అట్లనే రాజు దగ్గరికి పో అన్న. అటు రాజుగాని తమ్ముడు ఏమంటాడంటే పోయినప్పుడు? అటు పోయినప్పుడల్లా ఏదో ఒకటి ముచ్చడి తప్పించుకుంటాడన్న. నాకు అందు చూస్తాగు. ఆడు ఇంకో 2 నెలలు 15 రోజులు 10 రోజులకి ఇస్తా అన్నాడు. గడేవుడు గిటి ఆడతాడన్న. గాడు ఎందుకు అత్తారా మన దగ్గరికి అప్పు కోసమే, దేనికి అత్తాడు? నమస్తే అన్న.
నమస్తే రా. ఎవరు నువ్వు? మనిషిని. అప్పచ్చా మాకు తెలియదు మరి. ఇక్కడ ఉంటావురా. విజయనగర్లో పెద్ద వాటర్ ట్యాంక్ పక్క పండి ఉంటా. సరే గాని నీకేం కావాలరా? నాకు నీతో పని పడ్డదన్నా. నువ్వు చేస్తా అంటే నేను చెప్తా. గజేంద్రు నాతో అయితే చేస్తే లేకపోతే లేదు. నాకు ఓ 5 లక్షల రూపాయలు అప్పు కావాలి. అమ్మో 5 లక్షలా? గన్ని పాచలతోటి ఏం వ్యాపారం చేస్తావురా? సులభ కాంప్లెక్స్ కట్టుకుంటా అన్నా. బాయకానా చిచి నిన్ను అవిటికి అప్పయ్యా. నిన్నే నమ్ముకుని వచ్చినన్నా. కావాలంటే దానికి నీ పేరే పెడతాన్నా. అబ్బా ఇయ్యన్న ఊర్లో మొత్తం ఫేమస్ అవుతావు. అచ్చినందరూ నీ పేరే చదువుతారు. ఎంత వడ్డైనా మంచిదే అన్నా. వడ్డీ రంగం ఎందుకద్దంటానో అన్న. ఇద్దాంతి అంతే అంటావారా? నేను మంచోళ్ళకు మంచోణ్ణి చెడ్డోళ్ళకు చెడ్డోణ్ణి. నా పేరు మిత్తిల శంకర్. నాకు అసల కంటే మిత్తిల విన్నే ప్రేమ ఎక్కువ ఉంటుంది. నా అప్పు ఎవడన్నా ఎగగొట్టన్నా చూస్తే అంతోల్దిత్తా. ఏ నెల నెల తప్పకుండా కడతా అన్నా. సరే గాని అలా లాభం ఎంత వస్తుందిరా? బాయికా నువ్వు పోతే 10 రూపాయలు. ఉచ్చకేనో అనుకో 5 రూపాయలు. ఇక ఎప్పుడన్నా మీరు అచ్చిర్రు అనుకో ఉత్తి పుక్కుడికే. ఇక చాలరా, నువ్వు ఇట్లా పైసలు కట్టలేదనుకో కరీంనగర్ కాదు వల్లకాటికి పంపిస్తా. సరే గాని ఓపెనింగ్కి నువ్వే తప్పకుండా రావాలన్నా. చిచ్చి నేను రానురా. నువ్వే ఓపెనింగ్ చేసుకో. రేపు పొద్దున్న రా పైసలు ఇస్తా. ఏ సరే అన్న, మాట అస్తలే తప్ప. సరే పోయిరారా. దండ అన్న. మొత్తం అంటే అవి వచ్చినాయి. అవి కడమే పాత వచ్చినాయి. ఇలా ఇవ్వరా యార్ బామా నడుచుకుంటా. నమస్తే మిత్తిల శంకర్ గారు. నా పేరు నీకెట్లా తెలుసు? మీ గురించి తెలియని వాళ్ళు ఉంటారా? మరి నీ పేరు? పేరు దీపిక. అబ్బో ఖతర్నాక్ పేరే. నీకు ఏం కావాలి? నేను ఏం అడిగినా ఇస్తావా? అడుగు తప్పకుండా ఇస్తా. నాకు 100,000 రూపాయలు వడ్డీకి కావాలి, ఇస్తావా? ఏం పర్లేదు, 100 లక్షలైన ఇస్తా. అంటే 1 కోటి రూపాయలు అన్న? అంతే నాకు వద్దు, 100,000 రూపాయలు చాలు. ఇంతకు ఏం వ్యాపారం చేస్తావు? పూల వ్యాపారం చేస్తా. పూల వ్యాపారమా? ఏ గదేడ నడుతుంది శుద్ధ దండుగా. అగ్గో మావోడు నడవదంటాండు. కాదు ఇన్ని రోజులు అంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అన్ని బంద్ ఉండే కదా, ఇప్పుడు మళ్ళీ చురుగు చేసారు. నా పూల దుకాణం మస్తు నడుతుందిగా. అరే నీకు పెళ్ళైందో లేదో అడగన్నారా? అడగన్నా మనసు లేదంటే అడుగు. సరే అడుగుతావు. ఇదేంది నాకు కన్ను కొడుతుంది? దీపిక నీకు పెళ్ళైందా? కాలే, నాకు మస్తు సంబంధాలు వచ్చినాయి కానీ. అయితే ఏమైంది మరి అన్న? ఆమె పెళ్ళి కాకపోతే నువ్వెందుకు పరిచయం అవుతాను? నువ్వు నోరు మూయిరా. నేను అందంగా లేనట. ఏంది నువ్వు అందంగా లేవా? ఆనికి నచ్చలేదా? అన్నోనికి బుద్ధి లేదు. నాకు అప్పు ఇత్తమయ్యవా? ఇంకెంతసేపు కూర్చుండే పెడతావు? అప్పేంది, నీ కోసం నా ప్రాణాలే ఇస్తా. కోసేపు కూసో. ఏ మజాగేస్తానవా? ఏ నిజమే చెప్తానా? నువ్వు ఇంత అందంగా ఉన్నావు కదా, నీవి నా ఇష్టంతో పాటు నాకు నమ్మకం కూడా ఉంది. నా అందాన్ని చూసి నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటాను కదా. నవ్వుల రానివి అందాల రానివి నిన్నెవరు కాదనుకుంటారు? అంటే అన్ను పది నీకు సూపర్ జోడి. అరే మహా లోపలి పోయి 100,000 రూపాయలు తీసుకురాబో. సరే అన్న. నీ పూల తోటలకు ఏ రకం పొలం కావాలన్నా ఇస్తా, అడుగు. అవసరం ఉన్నప్పుడు నిన్నే అడుగుతా. వడ్డీ ఎంత? నీ దగ్గర వడ్డీ తీసుకుంటానా అన్న? తీసుకో. సరే మరి పోయేస్తా నేను. సరే బయలంగా పోయిరా. సరే బాయ్. ఆ రమేష్ గారు పైసలు ఇవ్వకుంటే ఆటో గురించి తగ్గి పెట్టినానా? మంచి పని చేసినావురా. అరే మహా గాడేంద్ర కోతి లెక్క గట్టే గుర్తాండు. ఏమన్నా చిరంజీవి లెక్క ఎత్తాడు. నమస్తే అన్న. ఏం కావాలన్నా చెప్పు. నా పేరు మైకేల్ మదన కామరాజ్.
డైరెక్టర్ కావాలనేది నా కల. అందుకోసం నాకు స్టోరీ కూడా రాసుకున్నా. అందులో నేనే డైరెక్టర్, నేనే హీరో. అయితే చెప్పినావు పిసున్న ప్రొడ్యూసర్కు గాలం వేసిన కానీ దొరకలే. దీనమ్మ జీవితం వేసి వేసి నాకే పిసలేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆడు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఈ ఊళ్ళో అందరికి అప్పులు ఇస్తారు కదా మీరు. మీ దగ్గర మస్తు పైసలు ఉన్నట కదా, మీరే నా సినిమా ప్రొడ్యూసరు. నాకు సినిమాలు చూసుడేరక తీసుడు తెలియదు, ఇంకెవరినన్నా చూసుకోపో. అరే నువ్వు ముందు కథ చెప్పు, అన్నకు నచ్చితే చూద్దాం. చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్పడించేస్తా. అరే స్టోరీ చెప్పమంటే డైలాగ్ చెప్తున్నావు ఏంద్రా భాయ్. నీ స్టోరీ మస్తు ఉందిరా. 500 గ్యారెంటీ పో. ఇంతకు సినిమా పేరు ఏం పెట్టావురా? లేచిపోయా లేకదూడా, పారిపోయిన పందికొక్కు. ఈ లేచిపోవడేంది పారిపోవడేందిరా, పేరు మార్చు. ఇంతకు డాన్స్ అచ్చారా? అస్తానా అచ్చు ఉత్తరా. మస్తు చేసినావురా, నేను పిలిచినప్పుడు రాపో. సరేనా ఉంటా మరి ఉంటా. లేచిపోయిన లేగదురాట పారిపోయిన పందికొక్కట. నమస్కారం శంకర్, బాగున్నారా? బాగున్నా సార్. ఎటు వచ్చారు? మీ దగ్గరికే. ఏం లేదు, కొంచెం పైసలు అవసరం ఉండే. ఎంత కావాలా సార్? 200,000 రూపాయలు కావాలి. సరే ఇస్తా, కానీ వడ్డీ సంగతి మీకు తెలుసు కదా. సరే 6 నెలల్లో వడ్డీతో సహా తీసుకొని వచ్చి మీ చేతుల్లో పెడతాను. సాయంత్రం వచ్చి తీసుకుపోండి సార్. సరే, ఇతను నా మిత్రుడు, ఇతనికి కూడా కొంచెం డబ్బు అవసరం ఉన్నది. మధ్యవర్తిగా నేను ఉంటాను, ఇచ్చేయండి. నమస్కారం అండి. నమస్తే నమస్తే. ఎన్ని పైసలు కావాలి? నా కూతురు పెళ్ళికి డబ్బులు తక్కువ పడ్డాయి, 2 లక్షలు కావాలి. మీరు ఇస్తే మీ ఫోటోకు దండేసి దండం పెట్టి ఆ పెళ్లి పూర్తి చేస్తా. ఏంది, నేను పైసలు ఇవ్వాలి, నా ఫోటోకు దండేసి దండం పెడతావా? అయ్యో నాకు అట్లా సార్. అంటే నా పైసలు ఎగ్గొట్టేందుకు నన్ను చంపుతావా? ఏంది అయ్యో సార్, నా మేలు చేసినందుకు దేవుని ఫోటో పక్కకు మీ ఫోటో పెట్టి పూజిస్తా. నువ్వు లగ్గంలో నా ఫోటో పెట్టి దండేసి దండం పెట్టినావనుకో, మా చుట్టాలు చూస్తే మా దరిద్రం ఏందిరా అనుకుంటారు. సరే సార్. అంటే నేను దరిద్రా? నేను అట్లే సార్. మరి సరే అంటాను? మీరు చెప్పిన దానికే సరే అన్నాగా సార్. గట్లనా, ఈ లోకం ఏం మాట్లాడుతుంది ఏం అర్థం చేసుకోనో మనకే తెలియదు. సరే ఇద్దరు సాయంత్రం వచ్చి పట్టుకపోరి. సరే మంచిది. నమస్కారం. పోయేస్తాం. ఓకే మంచిది. వెల్కమ్ టు యూఎస్ఆర్ క్రియేషన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. గజ్జం అనాలే. కొడతారు పా అన్న. షిప్పా కప్ప పారా కొట్టుడా నడు.